वेलकम टू वैब्रेंट टीवी नेनु मीराजु प्रस्तुतं मनतो पाटु सीनियर जर्नलिस्ट अलागे भारतीय जनता पार्टी अधिकार प्रतिनिधि संगप्प गारु उन्नारु संगप्प गारु चेप्पंडि तेलंगाण राजकीयालु इप्पुडु चूसुकुन्नट्लयिते केवलं कांग्रेस बीआरएस नडुमने सागुतुन्नट्टु अनिपिस्तुंदि इलांटि वेळ बीजेपी बीसी अभ्यर्थि मुख्यमंत्री अनि चेप्पेसि चेप्पडं अनेदि जरिगिंदि सो ई बीसी अभ्यर्थि अनेदि ई राकतोटि मल्ली प्रजलु मी वैपु चूसे अवकाशं उंदनुकोवच्चा తెలంగాణ రాష్ట్రంలో 50% కంటే ఎక్కువగా బీసీలు ఉన్నారు ఇప్పటిదాకా ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా బీసీల్ని కేవలం ఓటు బ్యాంకు మాత్రమే చూశాయి ఓటర్లుగా మాత్రమే చూశారు వాళ్ళకి ఎలాంటి రాజ్యాధికారంలో భాగస్వామ్యం ఇవ్వాలని కోరుకోలేదు అవకాశం ఉన్న ప్రతి చోట వాళ్ళని తొక్కేసినారు తప్ప వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు కానీ భారతీయ జనతా పార్టీ మాత్రమే మొట్టమొదటిసారిగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీ అభ్యర్థిగా ప్రకటించి బీసీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఖచ్చితంగా బీసీ సీఎం అవుతాడు ఈ ప్రకటనని దమ్ముంటే బీఆర్ఎస్ చేయమనండి లేకపోతే కాంగ్రెస్ చేయమండి వీళ్ళిద్దరు కూడా చేయలేరు వీళ్ళిద్దరు కూడా బీసీ ద్రోహి పార్టీలు బీఆర్ఎస్ బీసీ ద్రోహి కాంగ్రెస్ బీసీ ద్రోహి పార్టీ ఖచ్చితంగా తెలంగాణలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా బహుజన బిడ్డలందరూ కూడా బీజేపీ వైపు చూస్తున్నారు సార్ బీజేపీకి సింగిల్ డిజిట్ దాటడమే కష్టం అందుకని చెప్పేసి ఈ టైంలో ఏమన్నా చెప్తారు మనం గెలిచే పార్టీలు కాబట్టి మేము ఆచితూచి అడుగులు వేస్తామని చెప్పేసి అంటున్నారు సార్ 30వ తేదీన తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇచ్చే తీర్పున తర్వాత తెలుస్తుంది ఎవడు సింగిల్ డిజిట్ ఎవడు కాదనే విషయం మొదటిది రెండోది తెలంగాణ ప్రజలు ఇప్పటికే బీజేపీకి ఏ స్థానం ఇవ్వాలో ఇచ్చేసినారు ఆల్రెడీ 4-5 బై ఎలక్షన్ జరిగితే అందులో 2 బై ఎలక్షన్లలో బీజేపీ గెలిచింది అవి మా సీట్లు కావు 3 బై ఎలక్షన్లో నైతికంగా మేము గెలిచినాం ఎందుకంటే ఊరికొక్క మంత్రి ఒక బూత్కొక్క ఎమ్మెల్యే పనిచేసింది అక్కడ అయినా కూడా బీజేపీ చాలా టఫ్ ఫైట్ ఇచ్చింది కాబట్టి బీజేపీ చాలా బలంగా ఉంది ఆ విషయం కాంగ్రెస్కి బీఆర్ఎస్కి ఇద్దరికి తెలుసు వాళ్ళిద్దరు కూడా ఎలక్షన్ తర్వాత కలిసిపోతారు ఓపెన్గా ఇప్పుడు ఆల్రెడీ ఇంటర్నల్గా కలిసే ఉన్నారు సార్ ఆల్రెడీ వాళ్ళు మీ మీద అంటే మీరు బీఆర్ఎస్ కలిసినట్టు వెడ్డింగ్ కార్డ్స్ కావచ్చు లవ్ లెటర్లు అని చెప్పేసి మీరు బీఆర్ఎస్ కలిసి ఉన్నట్టు కూడా వాళ్ళు చాలా రకాలుగా సోషల్ మీడియాలో క్రియేట్ చేస్తున్నారు దానిపైన ఎందుకు స్పందించలేరు ఆ సోషల్ మీడియా క్రియేట్ చేసడానికి బుద్ధి ఉండాలా వాడు అన్నం తినిసే అన్నం తింటే వాడిని తెలుస్తుంది కాంగ్రెస్లో గెలిచిన 18 మంది ఎమ్మెల్యేల్లో 12 మంది ఎమ్మెల్యేలు ఎక్కడికి పోయారు వాడు అన్నం తింటున్నాడా గడ్డి తింటున్నాడా పిండ తింటున్నాడా ఒకసారి ఆలోచించుకోవాలా అది క్రియేట్ చేసినోడు కాంగ్రెస్లో గెలిచిన ఎమ్మెల్సీలు ఎడిగి పోయారో తెలుసుకోవాలా కాంగ్రెస్లో గెలిచిన ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ పోయారు కాంగ్రెస్లో గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పోయారు కాంగ్రెస్లో ఉన్న నాయకులందరూ కూడా బీఆర్ఎస్ పోతారు వాళ్ళు మళ్ళీ వాళ్ళు ఒక్కడు కూడా వాడు బయటకు వచ్చి మాట్లాడాడు అరే మావాడు ఎందు ఇట్లా పోయిండు ఎందుకు పోయిండు కూడా అన్నాడు కోర్టు కేసులు గీసులు ఏమీ వేయరు ఇదే అది ఒకటి తల్లిగారు ఆ ఎన్నికల తర్వాత అత్తగారు లాంటివి ఇండ్లవి బీఆర్ఎస్ కాంగ్రెస్లో గెలిచిన ప్రతి ఒక్కరు మళ్ళీ బీఆర్ఎస్కి చేరుతాడు అది వాస్తవం బీజేపీలో గెలిచిన వాడు కాంగ్రెస్ నేను ఎందుకు అడుగుతున్నా అంటే రాజగోపాల్ రెడ్డి గారు కూడా నేను అంటే కేసీఆర్ పైన యుద్ధం ప్రకటించడానికి కాంగ్రెస్లోకి వెళ్తున్నా యాక్చువల్గా బీజేపీతో సాధ్యమవుతుంది అనుకున్నా కాకపోతే బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అని నాకు ఇప్పుడు జ్ఞానోదయం అయిందని చెప్పేసి అంటున్నారు రాజగోపాల్ రెడ్డి గారు వినండి కాంగ్రెస్ నుంచి వచ్చేటప్పుడు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కి వచ్చిన మన బీజేపీకి వచ్చిన రోజు ఇదే మాట అన్నారు కాంగ్రెస్తో సాధ్యం కాదు బీజేపీతోనే సాధ్యం అవుతుంది వచ్చిండు అన్నాడు మరి ఈరోజు వచ్చి బీజేపీతో సాధ్యం కాదు కాంగ్రెస్తో సాధ్యం అవుతుంది అంటారు మీరు ఏది నమ్ముతారు మీరు నమ్ముకోండి ప్రజలు నమ్మనియండి ప్రజలకు అవకాశం ఇవ్వండి కాంగ్రెస్లో ఉన్నప్పుడేమో కాంగ్రెస్ నుంచి బీజేపీకి వచ్చిన రోజు కేసీఆర్ని కొట్టడం బీజేపీతోనే సాధ్యం అవుతుంది కాంగ్రెస్ కాదు కాబట్టి వచ్చింది అన్నాడు ఈరోజు ఏమంటుడు బీజేపీతో సాధ్యం కాదు కాంగ్రెస్ సాధ్యం అవుతుంది అంటున్నాడు నాలుగాక ఒకటి ఇది ఉండాలి కదా ఇక అట్లా నాలుగు ఏమంటే నరం లేని నాలుక ఉన్న వాళ్ళకి ఏం మాట్లాడదాం మనం ఓకే సార్ నారాయణ ఖేడ్ మీ అంటే మీరే అభ్యర్థి అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి సో మీరు భూపాల్ రెడ్డి అక్కడ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు వారిని ఢీ కొట్టడానికి అంటే సంగప్ప గారికి అంత బలం బలగం ఉందనుకోవచ్చు నారాయణ ఖేడ్ ప్రజలు నా బలగం నారాయణ ఖేడ్ ప్రజలే నా బలం 75 సంవత్సరాల నుంచి నారాయణ ఖేడ్ ప్రజల్ని 3 కుటుంబాలు పేదరికంలో మగ్గేలా చేసి ఒక అజ్ఞానంలోనే ఉంచే ప్రయత్నం చేసి వాళ్ళ ముందుకు రానివ్వలే రాజకీయంగా కానీ సామాజికంగా కానీ వాళ్ళ ప్రజలంతా నారాయణ ఖేడ్ ప్రజల్ని అణిచివేసి అణగదొక్కి ఉంచినారు నారాయణ ఖేడ్ ప్రజలు ఇప్పుడు చైతన్యవంతులయ్యారు ఆ 3 కుటుంబాల నుంచి కాకుండా కొత్త వాళ్ళకి అధికారం రావాలా 3 కుటుంబాల పాలన అంతం చేయాలని చెప్పి నారాయణ ఖేడ్ ప్రజలు ఎదురు చూస్తున్నారు ఖచ్చితంగా నారాయణ ఖేడ్ ప్రజలు నాకు అవకాశం ఇస్తారన్నటువంటి నమ్మకంతోనే ఉన్నా ఖచ్చితంగా నాకు అవకాశం వస్తే నారాయణ ఖేడ్లో ఉన్న పేదరికం పారదోలుతా నారాయణ ఖేడ్లో ఉన్న వలసలు ఆపేస్తా నారాయణ ఖేడ్ ప్రజల కష్టాలు తీరుస్తా నారాయణ ఖేడ్ అభివృద్ధి అంటే ఏందో నారాయణ ఖేడ్ మోడల్ని మొత్తం రాష్ట్రం చూసేలా కాదు దేశం చూసేలా చేస్తా అవకాశం వస్తే సార్ రాష్ట్రవ్యాప్తంగా ఏ విధంగా ఉంది సార్ ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఏం చెప్తారు బీజేపీ చాలా బలంగా ఉంది
ఆల్రెడీ మీరు అమిత్ షా వచ్చిపోయిన తర్వాత కూడా చూసినారు మొత్తం బీసీలందరూ కూడా వన్ సైడ్ పోలరైజ్ అవుతున్నారు ముందు నుంచి మా వైపే ఉన్నారు ఇప్పుడు పూర్తిగా ఒక నమ్మకం కూడా ఏర్పడింది తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పూర్తి మెజారిటీతో స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి రాబోతుంది పక్క డౌట్ లేదు నో డౌట్ బీజేపీ అధికారంలోకి వస్తుంది బీజేపీ అధికారంలోకి వస్తుంది బీజేపీ నుంచి బీసీ వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి సీఎం అవుతాడు ఓకే కాంగ్రెస్ డిసెంబర్ 9th రోజు ఎల్బీ స్టేడియం కి రమ్మని చెప్పేసి వాళ్ళు ఇన్విటేషన్లు ఇస్తున్నారు వీళ్ళు కూడా డిసెంబర్ 3 అని చెప్పేసి వీళ్ళు ఇన్విటేషన్లు ఇస్తున్నారు ఇన్విటేషన్లకు ఇన్విటేషన్లు ఎందుకండి ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు చూస్తారు బీసీలందరూ ఎటువైపు ఉన్నారు అర్థమైపోయింది మీకు కాబట్టి ఈ ముందస్తు ఏమంటారు కొన్ని కోయలు ముందే కూస్తాయి ఆ తర్వాత ఏం పని చేయి కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ నుంచి బీసీ వ్యక్తి సీఎం కాబోతున్నాడు ఫైనల్ గా చూసుకున్నట్లయితే బీజేపీ నుంచి సీఎం గా బీసీ వ్యక్తి అవుతారు అప్పుడు ఈ కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా సంగప్ప గారు చెప్తున్నారు ఇది సంగప్ప గారి తోటి స్పెషల్ అవుతుంది